తమ మీద పెట్టబడినటువంటి నేపథ్యంలో దాని మీద కంటిన్యూస్ కథనాలు ఇప్పుడు వెనక పేజీకి వచ్చింది. రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయాలి అంటూ, ఇది క్రూరమైనది, కాలం చెల్లింది, విచారణకు ముందే నిర్బంధిస్తున్నారు, దీనిపై కోర్టు జోక్యం అవసరం అంటూ ఎడిటర్స్ గిల్డ్ స్పష్టీకరణ. కోర్టు తీర్పుపై IWPC ప్రెస్ అసోసియేషన్లు హర్షం వ్యక్తం చేశాయనేది. ఇంకోవైపున సిట్టింగ్ ఎంపీపై థర్డ్ డిగ్రీన దిగ్భ్రాంతికరం, తక్షణం చర్యలు తీసుకోవాలంటూ మాండ్యా ఎంపీ సుమలత ట్వీట్. లోక్సభ సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై కస్టడీలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర దిగ్భ్రాంతికరమని నమ్మలేకపోతున్నామని కర్ణాటకలోని మాండ్యా ఎంపీ సుమలత పేర్కొన్నారు. ఆమె ఒకప్పటి ప్రముఖ నటి, కర్ణాటకలో మంత్రిగా పనిచేసిన దివంగత నటుడు అంబరీష్ భార్య అన్న సంగతి తెలిసిందే. ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం షాక్కు గురి చేసిందని శుక్రవారం ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. తక్షణం నివారణ చర్యలు చేపట్టకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులపై చాలా చెడు ప్రభావం చూపిస్తుందన్నారు. సహచర ఎంపీ రఘురామరాజుకు పూర్తి మద్దతుగా ఉంటానని, జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు అన్నటువంటిది ఇక్కడ మరొక వార్తని ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపున సాక్షి గ్రామీణ